టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. వైసీపీ పాలన ఒక ఉదాహరణ. ఈరోజు జూన్ 1 నుంచి మనకు వర్షాలు పడాలి. దీనిపైన వర్షాధార పంటలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సీజన్ ఖరీఫ్ దీంతోనే ప్రారంభమవుతుంది. రాష్ట్రం మొత్తం ఈ రోజుటి వరకు 27% రెయిన్ఫాల్ తక్కువబడింది. అందులో కూడా నెల్లూరు 42% తక్కువ, చిత్తూరు 36% తక్కువ, కడప 48, అనంతపూర్ 26, కర్నూలు 28, ఈస్ట్ గోదావరి 42, వెస్ట్ గోదావరి 40. అంటే ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ ఉంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కొంతవరకు గోదావరి ఉంది, ఆయకట్టు ఉంది, పంటలు వేసే అవకాశం ఒక 10 రోజులు అటు ఇటు వేస్తారు. కానీ రాయలసీమలో వేరుశనగ ఇలాంటి వర్షాధార పంటలన్నీ ఎత్తిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించడు, సమీక్షలే లేవు, ప్రత్యామ్నాయ పంటల కోసం ఆలోచనే లేదు, ప్రణాళిక తయారు చేసే పరిస్థితులు లేదు, సాగును పూర్తిగా చంపేశాడు, రైతును ముంచేశాడు. రైతు పైన ఒక బాధ్యత, ప్రేమ, గౌరవం, అవగాహన పూర్తిగా లేదు. 24 గంటలు ప్రతిపక్షాలపైన కేసులు, ఎక్కడ దొరికింది అక్కడ దోచేయడం, ఇది ఏకైక కార్యక్రమం. రైతన్న ఈరోజు వెంటిలేటర్ పైన ఉన్నాడు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. దాన్ని కూడా మీరు ఒక్కసారి చూస్తే నేను అడుగుతున్నా, రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఏ పంట వేసే ఏ రైతైనా బాగున్నాడా? పల్నాడులో మిర్చి రైతు, గుంటూరు అనగానే మనకు మిరప జ్ఞాపకం వస్తుంది, కర్నూలులో పత్తి రైతు, సీమలో వేరుశనగ రైతు, గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతు, ఉత్తరాంధ్రలో జీడి రైతు, ఒక్కరైనా బాగున్నారా అని అడుగుతున్నాం. ఏ ఒక్క రైతైనా ఈ ప్రభుత్వంలో నేను బాగున్నానని, నేను బాగుపడ్డానని చెప్పే స్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. ఇంకొక పక్కన హార్టికల్చర్, నేను ఆ రోజు ఆలోచించాను, ఈ రాష్ట్రంలో మనకుండే వనరులను ఆలోచించుకొని రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలి, కోస్టాలో అక్వాకల్చర్ హబ్గా తయారు చేసుకోవాలి, వాణిజ్య పంటలు కూడా పెంచాలి. ఆహారపు అలవాట్లు మారాయి, మారిన ఆహారపు అలవాట్ల కోసరం పంటల మార్పిడి కూడా జరిగితే తప్ప రైతు మనుగడ సాధ్యం కాదనే ఉద్దేశంతో ఆ రోజు నేను హార్టికల్చర్ రాయలసీమకి, అక్వాకల్చర్ ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ముందుకు పోయాను. నేను అడుగుతున్నా ఈరోజు అక్వా రైతు కానీ హార్టికల్చర్ రైతు కానీ ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా. మీరు ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు విధి లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో సాగయ్యే ఏకైక పంట గంజాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ దుర్మార్గుడి పాలనలో ఈ రాష్ట్రంలో సాగయ్యే పంట గంజాయి పంట. ఏ పంట కూడా సాగయ్యే పరిస్థితి లేదు. 4 సంవత్సరాల్లో 3000 మంది రైతుల ఆత్మహత్యలు, రైతుల మరణ ఘోష. కౌలు రైతు ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానం, రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానం. ఇది ఒక ప్రమాద సంకేతిక. రాబోయే రోజుల్లో ఏమవుతుందనే భయంకరమైన పరిస్థితి. రైతుల యొక్క విషయంలో అగమ్య గోచరం,
లెక్కల్లో చూపకుండా మోసం చేయడం, ఇవన్నిటికి ఇవ్వాలంటే దగ్గర దగ్గర 210 కోట్ల రూపాయలు ఇవ్వాలి. తప్పుడు లెక్కలు చూపడంలో ఇతను సిద్ధహస్తుడు. 672 చూపించి 47 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితికి వచ్చాడు. చాలా బాధేస్తుంది. నేను అడుగుతున్న 93% రైతాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల పాలైపోయారు. ఆ 7 మంది ఎవరన్నా పిల్లలు ఎక్కడన్నా పోయి ఉద్యోగాలు చేస్తూ డబ్బులు పంపించిన వాళ్ళు తప్ప అక్కడ అందరూ అప్పుల పాలైపోయారు. సగటున రైతుకు అప్పు చూస్తే 2,45,554 రూపాయలు, దేశంలో చూస్తే 74,000. దేశానికి దీనికి చూస్తే 4 times కంటే ఎక్కువ. ఏ విధంగా రైతు మనుగడ సాధిస్తాడని నేను అడుగుతున్నా. ఈ అప్పుకు కారణం మీరవునా కాదా అని అడుగుతున్నా. మీరేం వరగబెట్టారని అడుగుతున్నా. దీనికి అంతటి కారణాలు చూస్తే ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నాయి, కనీసం 1 ఎకరం మేద్దాం అప్పన కట్టుకుందాం అనుకుంటే దానికి రేటు కూడా లేదు, విలువ పడిపోయింది. అభివృద్ధి జరిగితే ఆ ప్రాంతంలో భూములకు విలువ ఉంటుంది, ఇరిగేషన్ వస్తే ఆ ప్రాంతంలో ఆ భూమికి విలువ పెరుగుతుంది. ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వచ్చినా, ఒక రోడ్డు వచ్చినా, ఆ రోడ్డు వల్ల ఆ ప్రాంతంలో ఒక నమ్మకం, ఒక ఆశ, దానికి భూమికి విలువ పెరిగే పరిస్థితి వస్తుంది. ఇటీవల కేసీఆర్ రిమార్క్స్ మనం విన్నాం, ఒకప్పుడు ఇక్కడుండే రైతాంగం 1 ఎకరా అమ్మి హైదరాబాద్లో 4 ఎకరాలు 5 ఎకరాలు కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్లో 1 ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చారు. ఎవరు కారణం దీనికి? ఈ ప్రభుత్వం కారణం అవునా కాదా అని అడుగుతూ నిలదీస్తున్నా. నీ యొక్క రైతు వ్యతిరేక విధానాలు, రాష్ట్ర వ్యతిరేక విధానాలు, మీ యొక్క అధికారం కోసం వ్యామోహం, దోపిడీ మీద మమకారం రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితి వచ్చింది. అందుకే మనం ఒకసారి చూస్తే ధాన్యం రైతు ఏంటి పరిస్థితి? గిట్టుబాటు ధర 1,530 రూపాయలు ఇవ్వాలి, కనీసం 1,000 రూపాయలు ఇచ్చారా మీరు? ఆర్బీకే అన్నారు, అది భరోసా కాదు, అది దోపిడీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. చాలా దారుణంగా వ్యవస్థల్ని పూర్తిగా రివర్స్ గేర్లో నడిపించాడు, వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు, వ్యవస్థలను కూడా చంపేశాడు. చంపేసిన చూస్తే ఈరోజు రైతాంగం, వరి పండించే రైతాంగం కథ మనం చూస్తున్నాం. కరోనా సమయంలో వ్యవసాయం చేసి అందరూ హాలిడే తీసుకున్నారు, బయట రాని సమయంలో ఒక్క రైతే బయట వచ్చి పంట పండించాడు, దేశానికి అన్నం పెట్టే పరిస్థితికి వచ్చాడు. అలాంటి రైతు యొక్క పరిస్థితి ఈరోజు చూస్తామంటే పండించిన పంట అమ్ముకోవడానికి నానా కష్టాలు, పంట పండించడానికి విపరీతమైన కష్టాలు. మిల్లర్లకు వాటి దగ్గరికి వెళ్తే వాళ్ళ కమిషన్లు, వాళ్ళు వేసే కోతలు, పడిగాపులు, గోని సంచలు ఇవ్వరు, ఇచ్చే గోని సంచల్లో రంధ్రాలు ఉంటాయి, అక్కడి నుంచి ఫిలప్ చేసి తీసుకపోతే సగం దారిపాలు, మట్టిపాలు అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఏంటి అరాచకం? ఏంటి దౌర్భాగ్యం? మొన్న వరదలు వచ్చాయి, ఈస్ట్ గోదావరిలో దెబ్బతిన్నారు. కొన్నారా మీరు? కొనలేదు. కడాన మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి మాట్లాడతాడు, వెర్రి పప్పులా అంటాడు రైతుని. వాళ్ళు ఏమడిగారు మిమ్మల్ని? మేము పండించిన పంట మీరు కొనండి అంటే మీరు కొనకుండా చేసి కనీసం ఇంతవరకు ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఒక పొలంలోకి దిగాడా? ఒక రైతును పరామర్శించాడా? మీరు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా మీకు? ఈ సంక్షోభానికి కారణం మీరు అవునా కాదా? యు ఆన్సర్ దిస్. మీకు పరిపాలించే అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు రైతులంతా కూడా దెబ్బతిన్నారు.
నేను అది పోయినప్పుడు చూశాను వాళ్ళ బాగా తేమ మీద కోతలు, ఎవడు రాడు. మిల్లర్ల దగ్గర తీసుకపోతే వీళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెట్టుకోవాలి, మళ్ళా అక్కడ తీస్తే 3 రోజులు 4 రోజులు మిల్లర్ టు మిల్లర్ తిప్పడం. వాళ్ళ ఊరి దగ్గర ఉండే మిల్లర్కి ఇవ్వడు, ఎక్కడో ఉండే మిల్లర్కు వీళ్ళ మనుషులకు ఇచ్చుకుంటారు. ప్రతి ఒక్క దిక్కడ దగ మోసం అరాచకం. దీనివల్ల ధాన్యం అయితే రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాడు. కౌలు రైతు అయితే ఇంక చెప్పవసరం లేదు. మిర్చి రైతు నల్లతామర పురుగు మందు పురుగు వచ్చింది, ఒక్క ఆఫీసర్ మేవాళ్ళు పోయారా? 4 లక్షల ఎకరాల్లో మొత్తం పంటేస్తే 2 ఏళ్లుగా మొత్తం నష్టపోయి దళారుల పాలైపోయి మొత్తం మిరప తయారు పండించే రైతాంగం చితికిపోయే పరిస్థితికి వచ్చారు. పట్టించుకున్న నాదుడు లేడు, డిపార్ట్మెంట్ మొత్తం క్లోజ్ చేసేసాడు. దేర్ ఇస్ నో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఒకప్పుడు వ్యవసాయ డిపార్ట్మెంట్ అంటే ఎప్పటికప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి పొలం బడి అలాంటి అనేక కార్యక్రమాలు చేసి ఫీల్డ్ విజిట్స్ పెట్టి చేసే పరిస్థితి నుంచి అదిపోయే పరిస్థితి వచ్చింది. వేరుశనగ రైతు ఒకప్పుడు వేరుశనగ పంట కాపాడడానికి స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టి కాపాడాం, మొత్తం పంట కాపాడతామని కాదు, శ్రద్ధ చూపేయడం, రైతు పట్ల కనికరం ఉండడం. మనం ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తామో అధికారులు కూడా దగ్గరుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. అలాంటి చేయాలని చేస్తే పట్టించుకోలేదు. అనంతపూర్లో ప్రధాన పంట వేరుశనగ 7 లక్షల ఎకరాలు తగ్గిపోయింది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం అది కూడా రాదు. దానికి కారణం మీరు కదా, మీ పరిపాలన కాదా అని అడుగుతున్నా. డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తే అవి కూడా ఎత్తిపోయే పరిస్థితి వచ్చింది. ఉత్తరాంధ్రలో జీడిపప్పు ఉత్పత్తి కేరళ తర్వాత మనమే 2వ స్థానంలో ఉన్నాం. ఒక పిక్కల బస్తా ధర ఒకప్పుడు 15,000 ఉంటే 7,000 పడిపోయింది. ఏ విధంగా రైతు కోలుకోగలుగుతాడు? ఇంకో పక్కన మీరు చూస్తే అక్వారంగం తీవ్రమైన సంక్షోభం. ఒకప్పుడు మీరు చూస్తే 140,000 ఎకరాలు అక్వాకల్చర్ ఉంటే, హెక్టార్లు ఉంటే, దాన్ని 2 లక్షల హెక్టార్లకు పెంచాను. అక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1. ప్రపంచమంతా ఆహారపు అలవాట్లు మారాయి. దానికోసం మనం కూడా దాని మీద శ్రద్ధ పెట్టి సమీక్షలు చేసి 30-35% గ్రోత్ తీసుకొచ్చి అక్వా రైతాంగాన్ని ముందుకు నడిపించాం. ఈరోజు ఏమైంది? 72,000 రూపాయలు ఉండే ఫీడ్ ఈరోజు 91,000 పెరిగింది. అంటే 30% పెరిగిపోయింది. నేను ఆ రోజు 2 రూపాయలకు కరెంట్ ఇచ్చాను యూనిట్, ఇతను వచ్చి 50 రూపాయలకి ఇస్తా అన్నాడు. మోసం చేసి ఇప్పుడు 3 రూపాయలు 85 పైసలు చేశాడు. నిన్ను మళ్ళీ చెప్తున్న, రైతాంగానికి 50 రూపాయలకి ఇస్తానని మళ్ళీ చెప్పాను. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే వాటర్ సెస్ చూస్తే 1000 లీటర్లకి 12 రూపాయలు ఉంటే అది 120 రూపాయలు చేశాడు. 12 రూపాయలు పక్కన సున్నబెట్టాడు. ఆ సున్న విలువ కూడా తెలియదు, ఆ భారం తెలియని ముఖ్యమంత్రి ఇష్టం. 12 రూపాయలు 120 రూపాయలు 1000 లీటర్లకు అయిపోతే ఇదే మినరల్ వాటరా? ఏమనుకుంటున్నారు మీరు? గోదావరి కృష్ణా ఉండే ఈ రాష్ట్రంలో, పుణ్యనదులుండే ఈ రాష్ట్రంలో ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటని అడుగుతున్నా నేను, సమాధానం చెప్పమంటున్నా. ఆ రోజు పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి గోదావరి నీళ్లు ఈ యొక్క అక్వా రైతులకు అందరికి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా వాళ్ళ చెరువులకు నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మార్కెట్ సేస్ 0.25% ఉంటే 1% పెంచారు, అంటే 4 టైమ్స్ పెంచారు. అక్కడ నీళ్లు 10 టైమ్స్ పెంచారు, ఇక్కడ 4 టైమ్స్ పెంచారు. 31% ఫీడ్ పెరిగింది. కరెంట్ ఛార్జీలు 3.45 రూపాయలు చేసి అక్వా రైతాంగం నడ్డి విరగ్గొట్టేశారు. ఇంకో పక్కన ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ పంటలు, రాయలసీమ మంచి క్లైమేట్, మంచి భూములు, అక్కడ కానీ
హార్టికల్చర్ ని అభివృద్ధి చేస్తే భారతదేశానికి ఒక హబ్ గా ప్రపంచానికి ఎగుమతులు చేసే కేంద్రంగా తయారు చేయాలని అరటి బొప్పాయి మామిడి దానిమ్మ బత్తాయి ఇలాంటి పంటలన్నీ కూడా హార్టికల్చర్ పంటలన్నీ అక్కడ ప్రోత్సహించాం దీని మీద ప్రాసెసింగ్ కి వెళ్ళాలనుకున్నాం ఈచ్ ప్రొడక్ట్ ని అరటి దానికి కావాల్సిన బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కోల్డ్ చైన్ లింకేజ్ దగ్గర నుంచి హార్టికల్చర్ మొక్కలు అరటి మొక్కలు తయారు చేసేది ఎక్కడి నుంచి లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి అనుసంధానం చేసి దానికి ముందుకు అవసరం పోయాం పులివెందల తెలుగుదేశం పార్టీలో సింహాద్రిపురం ఇప్పుడు కూడా జ్ఞాపకం నాకు అక్కడ అరటి చాలా బాగా పండిస్తారు పర్ క్యాపిట ఇన్కమ్ లో జీఎస్టీపీ గ్రోత్ లో ఏ మూడో మండలం రెండో మండలం వచ్చిందంటే అర్బన్ మండలాలతో సమానంగా పోయిందంటే అది కారణం